లో తెరకెక్కింది. రాంగోపాల్ వర్మకు పేర్ని నాని అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ రేట్ల తగ్గింపు విషయంలో ఆర్జీవీ పేర్ని నాని ట్వీట్ల యుద్ధం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై కనీసం ఇప్పుడైనా మాట్లాడాలని, లేకుంటే చాలా ఆలస్యం అవుతుందని టాలీవుడ్ వర్గాలకు ఆయన సూచించారు. టికెట్ రేటు విషయంలో రాంగోపాల్ వర్మ అనేక సలహాలు ఇచ్చి లాజికల్ ప్రశ్నలు వేయడంతో పేర్ని నాని కూడా అంతే ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. రాంగోపాల్ వర్మ పేర్ని నాని గురించి వ్యంగ్యంగా సంబోధిస్తూ వరుస ట్వీట్లు చేశారు. అయితే చివరికి వీరు కలిసి ఈ అంశం మీద చర్చించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ సోమవారం ముఖాముఖిగా కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పేర్ని నాని జనవరి 10న రాంగోపాల్ వర్మకు అపాయింట్మెంట్ ఇచ్చారు. జనవరి 10వ తేదీ మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో సమావేశం జరగనుంది. రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇక పేర్ని నాని వివాదాస్పద డైరెక్టర్ని ముఖాముఖిగా కలవడానికి అంగీకరించడంతో పరిస్థితి ఎలా మారుతుందో అనేది ఆసక్తికరంగంలో తెరకెక్కింది. రాంగోపాల్ వర్మకు పేర్ని నాని అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ రేట్ల తగ్గింపు విషయంలో ఆర్జీవీ పేర్ని నాని ట్వీట్ల యుద్ధం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై కనీసం ఇప్పుడైనా మాట్లాడాలని, లేకుంటే చాలా ఆలస్యం అవుతుందని టాలీవుడ్ వర్గాలకు ఆయన సూచించారు. టికెట్ రేటు విషయంలో రాంగోపాల్ వర్మ అనేక సలహాలు ఇచ్చి లాజికల్ ప్రశ్నలు వేయడంతో పేర్ని నాని కూడా అంతే ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. రాంగోపాల్ వర్మ పేర్ని నాని గురించి వ్యంగ్యంగా సంబోధిస్తూ వరుస ట్వీట్లు చేశారు. అయితే చివరికి వీరు కలిసి ఈ అంశం మీద చర్చించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ సోమవారం ముఖాముఖిగా కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పేర్ని నాని జనవరి 10న రాంగోపాల్ వర్మకు అపాయింట్మెంట్ ఇచ్చారు. జనవరి 10వ తేదీ మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో సమావేశం జరగనుంది. రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇక పేర్ని నాని వివాదాస్పద డైరెక్టర్ని ముఖాముఖిగా కలవడానికి అంగీకరించడంతో పరిస్థితి ఎలా మారుతుందో అనేది ఆసక్తికరంగా